guys, welcome back to my channel Kriga. And I know nen chaala weird ga kanapadutunnanu ane endukante nen ninna night nundi asal padukoledu ninna date idos day asla idos okay idos 29th so ninna 28th anamata so ninna night anamata ippude mummy amma bayataku vellaru so evaru ledu kada vlog diddam ani cheppi teesina roju vlogging ki kuda naku asal time undatledu guys. ఏదో ఒకటి ఏదో ఒకటి వస్తుంది అండ్ ట్రస్ట్ మీ ఒకవేళ మీరు కనుక ఇంజనీరింగ్ చదువుతున్నా అదర్స్ డిగ్రీ ఏదో ఒకటి మీకు ఒకవేళ జాబ్ వస్తే అది 10,000 కాదు 5,000 అయినా కానీ వెళ్ళి జాయిన్ అవ్వండి ఫస్ట్. అది పక్కా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు అనుకుంటారు ఇప్పుడు ఇంతే ఇస్తున్నారు మేబీ నేను ఇంకొన్ని రోజులు ఆగితే ఇంకా మంచి జాబ్ రావచ్చేమో అని, బట్ అది కొన్ని కేసెస్లో నిజం అవ్వచ్చు బట్ చాలా వరకు అది నిజం కాదు. నేను అలాగే వదిలేసుకున్నాను నాకు వచ్చిన కంపెనీస్ అన్ని. సో యా ఇప్పుడు ఏం లేకుండా తయారైనా అండ్ ట్రస్ట్ని మీరు అయిపోయిన తర్వాత అసలు మనుషుల్లో చూడదు తెలుసా జనాలని. అండ్ నో మ్యాటర్ మీరు ఎంత ట్రై చేసినా మీరు ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి చదువుకుంటూ ఏదో ఒకటి చేస్తూ ఉన్నా కూడా తిడుతూనే ఉంటారు రిలేటివ్స్ అయినా పేరెంట్స్ అయినా ఎవరైనా తిడుతూనే ఉంటారు. సో మీరు దీని అన్నింటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. నేనైతే దీనికి ప్రిపేర్ అవ్వలేదు అసలు నా లైఫ్ అయిపోతుంది అనుకోలేదు బట్ ఇట్ జస్ట్ హ్యాపెన్. అండ్ నిజంగా ఐ మీన్ యునో మనం మా చిన్నప్పుడు స్కూల్లో అదర్స్ కాలేజ్లో చదువుకుంటూ ఉండే వరకు మనల్ని ఎలా కంపేర్ చేస్తారో అదర్స్ మనల్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తారంటే మన మార్క్స్ని బట్టి మన పర్సంటేజ్ని బట్టి. నీకు ఇంత పర్సంటేజ్ వచ్చిందా, అమ్మ వాడికి ఇంత పర్సంటేజ్ వచ్చింది, నీకు ఇంతే ఉందా, నువ్వు ఇందులో ఫెయిల్ అయ్యావా, నువ్వు ఫెయిల్ అయ్యావా అని. సో చిన్నప్పటి నుండి యూనో మనకి కాలేజ్ అయ్యే వరకు పర్సంటేజెస్ మంచిగా తెచ్చుకోవాలి, లేకపోతే వీళ్ళు వాళ్ళు తిడతారు అది తెలుసా, మన పేరెంట్స్ మనకి రెస్పెక్ట్ ఇవ్వరు, లేకపోతే కొడతారు, ఇది భయం ఉంటుంది. బట్ ఇది చదువు అంతా అయిపోయిన తర్వాత జాబ్ రాకపోతే అదో బాధ, మళ్ళీ దానికి కూడా తిడుతూనే ఉంటారు. సో లైఫ్ అంతా ఇదే. అండ్ జాబ్ నిజం చెప్పిన జాబ్ వచ్చిన తర్వాత నీకు ఇంత సాలరీ వస్తుందా, నాకు ఇంత సాలరీ వస్తుంది అనుకుంటూ కంపేర్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఐ నో దాట్. సో ఇలా కంపారిజన్స్లోనే లైఫ్ అంతా అయిపోతుంది. అండ్ ఎప్పటికీ యూనో ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉండదు. దాట్ మనకు ఉంటుంది యూనో నాకు ఈ ఐ మీన్ ఇంత పర్సంటేజ్ వచ్చిందా మనం సాటిస్ఫై అవుతూ ఉంటాం. బట్ ఎవరో ఒకరు సడన్గా వస్తుంది అని కథం చెప్తాం, నీకు ఇంతే వచ్చిందా, నాకు ఇంత వచ్చిందని అంతే ఇంకా అయిపోతాం. మనకు ఉండే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మొత్తం పోతుంది. కానీ లైఫ్ ఒకళ్ళ చేతిలో ఉండదు, వాళ్ళ చుట్టుపక్కల ఉండే సొసైటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారో ఒక్కసారి మీరు అవన్నీ ఆలోచించడం మానేసి మీకు నచ్చిన పాత్రలో మీరు వెళ్ళారు, నాకు అసలు ఏం చేయాలో తెలియట్లేదు ఇది అది అని అనుకుంటే కనుక మీరు ఫస్ట్ మీకు ఏ కంపెనీలో వస్తే ఆ కంపెనీలో జాయిన్ అవ్వండి. ఒకవేళ బాండ్ మరీ 2-3 ఇయర్స్ కంటే ఎక్కువ ఉంది, నాకు ఆ టైంలో మేబీ వేరే కంపెనీస్లో వచ్చేది ఉండి అంటే ఓకే వదిలేయండి. బట్ బాండ్ ఏం లేకుండా జస్ట్ 10K అదే 15K ఇస్తాము అనుకుంటే మీరు అసలు ఏం ఆలోచించకుండా వెళ్ళిపోయి జాయిన్ అవ్వండి. బాండ్ లేకపోతే ఇట్స్ ఫైన్, నిజంగా అది ఒక మంచి కంపెనీ అన్నట్టు. బట్ ఒకవేళ బాండ్ ఉంది, ఆ బాండ్ కూడా 1 ఇయర్ అయితే ఇట్స్ ఫైన్, బట్ 1-1.5 అయితే పర్వాలేదు. కానీ మరి గౌరవంగా 3 ఇయర్స్ బాండ్ అంటే మళ్ళీ 3 ఇయర్స్ వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది మేబీ. నిజంగా మీరు అనుకున్నట్టే బయట మంచి యూనో రావచ్చు. సో మీకు ఒకవేళ మీ లైఫ్లో ఏం గోల్ ఏం లేకపోయినా మీకు ఏం చేయాలో తెలియక ఒక కన్ఫ్యూజన్లో ఉన్నా కానీ మీరు వచ్చిందానో జాయిన్ అండి. ఎందుకంటే ట్రస్ట్ మీకు యూనో ఇప్పుడు ఏమంటారు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అంటే జస్ట్ మీ ఫ్రెండ్స్తోనే మీరు యూనో ఫైట్ చేస్తారు, అంటే మీ ఫ్రెండ్సే మీ కాంపిటీషన్. బట్ బయటకు వెళ్ళదనుకోండి అంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎట్లీస్ట్ మీ కాలేజ్ జస్ట్ మీ కాలేజ్ మీ ఇప్పుడు ఈసీఏలో 240 ఉన్నదనుకోండి వాళ్ళే మీకు కాంపిటీషన్. బట్ మీరు అదే బయటకు వెళ్ళదనుకోండి అక్కడ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు వస్తారు అండ్ మీకంటే మంచి కాలేజ్లో చదివిన వాళ్ళు వస్తారు. ఐఐటి ఎన్ఐటి అదే యా మొన్న ఏదో పెట్టారు దానికి ఐఐటి ఎన్ఐటీస్లో చదివిన వాళ్ళు కూడా వచ్చారు యూనో ఆ ఇంటర్వ్యూకి. అండ్ దానిలో జస్ట్ 20K సాలరీ యూనో అసలు ఐఐటి ఎన్ఐటీస్లో చదివిన వాళ్ళు 20K సాలరీకి రావడం ఏంటో నిజంగా అందరం షాక్ అయ్యాము. సో అలా మీరు అనుకుంటారు ఐ మీన్ ఒక్కొక్కసారి నేనైతే అలాగే అనుకున్నాను దట్ ఇప్పుడు ఐ మీన్ 10K 20K ఏంటి చిచ్చి ఇంజనీరింగ్ చదివి 20K ఏంటి మినిమం టు మినిమం 40K ఉండాలి అని ఇప్పుడు ఏం లేకుండా పోయింది. సో యా మీరు ఒకవేళ బాండ్ ఏం లేకపోతే జాయిన్ అయ్యి అప్పుడు మీరు చేసుకుంటూ ఉండండి ఏదైనా. బట్ మీ పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాను ఇది అది అనుకుంటే ఇట్స్ అమ్మో
వద్దు, చాలా భయంగా ఉంటుంది. నిజం చెప్తున్న లైఫ్ చూడండి. సో బీ కేర్ఫుల్ యూ గైస్, వదిలేసుకోకండి, ఏ ఆపర్చునిటీని కూడా వదులుకోకండి. అలా అని చెప్పి మరీ ఫూలిష్గా 2-3 ఇయర్స్ బాగున్న కంపెనీస్లోకి కూడా వెళ్ళకండి, ఎందుకంటే అది మళ్ళీ కష్టమే. సో యా, ఈరోజు బీటెక్ వాళ్ళకి జ్ఞాన గురిని అయ్యాను. ఇంట్లో ఎవరు లేదు గైస్ అందుకనే. అండ్ మీరు ఐ థింక్ వచ్చినట్టున్నారు, సో నేను మళ్ళీ నా వ్లాగ్ని కంటిన్యూ చేస్తా. సో ఈరోజు మనం డిఐవై ఆఫ్ ద డే చూద్దాం గైస్. సో మనకు నార్మల్గా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి వింటర్లో చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి. అండ్ వాటిని నార్మల్గా స్టీమింగ్ చేసి మన బ్లాక్ హెడ్ రిమూవ్ చేయాలంటే చాలా పెయిన్ వస్తుంది, ఐ నో. అండ్ నాలా బండముక్కుందనుకో మీకు, అప్పుడు ఇంకా ప్రాబ్లం అవుతుంది. సో దీనికోసం ఒక సింపుల్ హ్యాక్ ఏంటంటే, పప్పయ్య ఉంటుంది కదా, సో దాన్ని ఏంటంటే పేస్ట్ లాగా చేయాలన్నమాట. జస్ట్ మిక్సీలో ఆ ముక్కలు ఉంటాయి కదా, తొక్క తీసేసిన ముక్కలు, సో దాన్ని మిక్సీలో వేస్తే పేస్ట్ వస్తుంది కదా. సో ఆ పేస్ట్లో ఏంటంటే మనం హనీ కలపాలి. సో హనీ కలిపిన తర్వాత అంటే ఒక టీ స్పూన్ చాలు మీకు, ఒక 2 టేబుల్ స్పూన్ పప్పయ్య గుజ్జుకి 1 టీ స్పూన్ హనీ చాలు. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి మీరు మీ ముక్కు మీద అండ్ యూనో చిన్ ఏరియాలో అప్లై చేయాలన్నమాట, ఎందుకంటే అక్కడే మనకి బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇలా అప్లై చేసిన తర్వాత ఏంటంటే మీరు అది ఆరేదాకా ఆగాలి. సో అలా ఆగిన తర్వాత, ఐ మీన్ ఆరిపోతుంది కదా, సో అప్పుడు ఏం చేయాలంటే స్టీమింగ్ చేయాలన్నమాట, ఫేస్ మీద ఆవిరి పట్టాలి. సో ఆవిరి పట్టి, ఐ మీన్ అట్లీస్ట్ 2-3 మినిట్స్ అయినా మీరు ఆవిరి పట్టండి. ఆవిరి పట్టిన తర్వాత ఏంటంటే మీరు ఒక టవల్ని వేడి నీళ్ళల్లో ముంచి దాంతో మీరు ఆ ఏరియాని క్లీన్ చేయాలన్నమాట. సో ఆవిరి పట్టిన తర్వాత మళ్ళీ వేడి నీళ్ళల్లో ముంచిన టవల్ తోటి మీరు తుడవాలి దాన్ని, చల్ల నీళ్ళతో కడుక్కోకండి, ఎందుకంటే అప్పుడు పోర్స్ క్లోజ్ అయిపోయి మీకు బ్లాక్ హెడ్స్ రిమూవ్ చేయడానికి రాదు. సో అలా వేడి నీళ్ళలో ముంచిన టవల్ తోటి మీరు మొత్తం తుడిచేసిన తర్వాత మీకు ఇవి బ్లాక్ హెడ్ రిమూవర్వి ఉంటాయి కదా, సో అది లేకపోతే మీకు బాబీ పిన్స్ ఉంటాయి కదా, సో దాన్ని రివర్స్ చేస్తే ఇలా యూ షేప్లో వస్తుంది కదా, సో దాన్ని తీసుకుని గట్టిగా మీరు క్లీన్ చేయాలన్నమాట. సో దీనివల్ల ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి పక్క ఈజీగా వచ్చేసి ఈవెన్ బ్లాక్ హెడ్స్ కూడా వస్తాయి అన్నమాట. సో బేసికల్గా ఏంటంటే పప్పాయ అనేది న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్, సో దాంతో మీరు యూనో దాన్ని ప్యాక్ లాగా అప్లై చేస్తారు కాబట్టి లోపల దాగి ఉన్న బ్లాక్ హెడ్స్ అన్ని కూడా మీకు స్కిన్ మీదకి వచ్చి ఉంటాయి అన్నమాట. మీరు ఎలా వదిలేస్తే అలాగే ఉంటాయి, బట్ మీరు ఏంటంటే ఐ మీన్ బ్లాక్ హెడ్ రిమూవ్ అది అట్లీస్ట్ మీకు ఒక బాబీ పిన్ ఉంటుంది కదా, సో ఆ బాబీ పిన్కి రివర్స్లో చేస్తే యూ షేప్లో వస్తుంది కదా, సో దాంతో తీసేయాలి. మీరు అంత గట్టిగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ అనేవి మీ స్కిన్ సర్ఫేస్ మీద ఆల్రెడీ వచ్చి ఉంటాయి, పైకి తేలి ఉంటాయి అన్నమాట. సో అప్పుడు మీరు కొంచెం ఇలా అన్నా కూడా అవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ ఇది నిజంగా దేవుడిచ్చిన హ్యాక్, సీరియస్గా ఎంత బాగా పని చేస్తుంది తెలుసా ఇది. సో యా గైస్, మీరు ట్రై చేయండి. అండ్ ట్రై చేసిన అఫ్ కోర్స్ అది మీకు వర్క్ అవుతుంది. సో ఇదే గైస్ ఈరోజు వ్లాగ్ అండ్ ఆల్సో
ఫస్ట్ డిఐవై ఆఫ్ దట్ డే అండ్ ఈ డిఐవై యూస్ చేస్తే మీకు పెయిన్ అనేది ఉంటుంది బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసేటప్పుడు. సో యా, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో గైస్. సీ యూ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ అండ్ గుడ్ నైట్.